స్థాయికి దిగజారుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో చర్చిల మీద, మసీదుల మీద, దేవాలయాల మీద దాడి జరగబోతుందని చెప్పేసి వార్తల్ని తీసుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, ఇది కూడా మీ గరుడలో భాగమేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఏ గుళ్ళ మీద, ఏ మసీదుల మీద, ఏ చర్చిల మీద మీరు దాడి చేయడానికి పూనుకున్నారో ఒకసారి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీకు ఎక్కడి నుంచి ఈ ప్రార్థనా స్థలాల మీద దాడులు జరుగుతాయని చెప్పేసి మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది? స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచా, లేదా కేంద్ర నిఘా సంస్థల నుంచి వచ్చినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. లేక మీరే ఈ రాష్ట్రంలో భయాందోళన సృష్టించడానికి, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి ఈ దాడులకి వేరే వాళ్ళని బాధ్యులు చేసి రాజకీయ లబ్ధి పొందటానికి కుట్ర పన్నుతున్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఎక్కడ కూడా మత వైషమ్యాలు ఎక్కడ లేవు. కానీ ఈరోజు నీ గరుడలో భాగంగా నీ మాటలు బట్టి చూస్తూ ఉంటే, నీ గరుడలో భాగంగా ఈ ప్రార్థనా స్థలాల మీద దాడి చేస్తానికి పూనుకుంటున్నట్లు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అసలు ఈ గరుడ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గరుడ మీద ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఆయన చెప్పినట్లే ఎవరైతే, ఎవరో ఒక యాక్టర్ శివాజీ గారు చెప్పినట్లు జరుగుతుందని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాడే. మరి మీ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుందో ఈ గరుడు మీద కనీసం సమీక్షించావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. లేకపోతే ఈ గరుడిని రచించింది కూడా నువ్వేనా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ నువ్వు రచించి ఉండకపోయినట్లయితే, ఏ రోజైనా సరే నువ్వు ఈ గరుడ గురించి, యాక్టర్ శివాజీ చెప్పిన విషయాల గురించి కనీసం సమీక్షిస్తడం కానీ చర్చించడం కానీ చేసేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక ముఖ్య నాయకుడి మీద దాడి జరుగుతుందని చెప్పేసి ఒక 3-4 నెలల ముందే శివాజీ గారు చెప్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ముఖ్య నాయకులకి ఎటువంటి సెక్యూరిటీ మీరు కల్పించారు? ఆ ముఖ్య నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారేనా, లేక ఇంకెవరైనా నాయకుల మీద నువ్వు ప్లాన్ చేసావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఏదో దాడులు జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఇసుక, మట్టి, కాంట్రాక్టులు, భూదండాలతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారో ప్రపంచం అంతా కూడా కోడెక్కొస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే మీకెందుకు భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంటే మీకు సంబంధించిన 3-4 నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఏదో దాడి జరుగుతుందని భావన కల్పించడంలో నీ ఉద్దేశం ఏమిటో కూడా చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను. అంతేకాకుండా నిన్న జరిగిన సంఘటన మీద ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. వ్యక్తిగత ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తా ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఫోన్ చేసి సంఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి దాన్ని పూర్తిగా విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏమీ పట్టించుకోకుండా విమానం మీద నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పలేదు, కేసు పెట్టాలని చెప్పేసి తెలియదా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవాలి ఏదేదో రకరకాలుగా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా, ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, 4:12:40 సంఘటన జరిగితే 4:44 వరకు వారికి పూర్తి సమాచారం రాలేదంట. కానీ 2 గంటలకే డీజీపీ గారు మాట్లాడతారు, మేము ఫస్ట్ ఎయిడ్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారిని విమానం ఎక్కించామని చెప్పేసి ఆయనే చెప్తాడు.
ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టలేదు ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, అసలు మీది ప్రభుత్వమా లేదా ఏదైనా దొంగల ముఠానా అని అడుగుతా ఉన్నాను. నేను ఏ విధంగా డీజీపీ ఒక మాట మాట్లాడతారు, వారే ఫస్ట్ ఎయిడ్ చేసి పోలీసులే విమానం ఎక్కించినట్లు ఆయన చెప్తాడు, ప్రతిపక్ష నాయకుల దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే, కానీ ఆయనకి మాత్రం 4:30 వరకు మాత్రం సమాచారం అందలేదని చెప్పేసి చెప్తాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, 2 గంటలకి మీ డీజీపీ గారు మాట్లాడారు, 12:45 12:50కి అన్ని టీవీ ఛానల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి వార్తలు ప్రసారం చేసినాయి, 2:40కి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలి రక్తం కారుతున్నా కూడా ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. కనీసం ఆంధ్రప్రదేశ్ కామన్ క్యాపిటల్ అయిన హైదరాబాద్లో మీ ఇంటి చుట్టూతో పోలీసులు పెట్టుకుంటావు, మీ మంత్రుల గృహాలకి కావాల్సిన పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుంటావు, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంతా నీ రాజకీయ అవసరాల కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను వాడుకుంటావు, కానీ దాడి ఎదుర్కొన్న ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో దిగుతా ఉంటే కనీసం పోలీస్ సెక్యూరిటీ కానీ వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కానీ, అంటే 12:30కి 2:40కి దాదాపు 2 గంటల కాల వ్యవధి ఉంది. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం 2 గంటల వ్యవధిలో పోలీస్ సెక్యూరిటీ కానీ వైద్య సౌకర్యాలు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే ఏర్పాటు చేయలేని దిగజారిపోయిన ప్రభుత్వం ఇదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకా ఇవన్నీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళ మంత్రులతో ఎదురుదాడి ఏ విధంగా చేపిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యవాదులు ఎవరు మాట్లాడకూడని రీతిలో, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా మాట్లాడని రీతిలో వాళ్ళ మంత్రులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే టీడీపీ డిఎన్ఏలో ఉన్న నేరపూరితమైన లక్షణాలన్నీ కూడా కనపడుతున్నాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను నేర ప్రవృత్తి వాళ్ళ ఒక పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యుడు చెప్తాడు, అవకాశం వస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారిని ఖైమా ఖైమా చేస్తారంట. ఏమిటండి అసలు మనం ఏమన్నా ప్రజాస్వామ్య దేశంలో కానీ మనుషులు ఉన్న దేశంలో ఉన్నామా లేకపోతే క్రూర మృగాల మధ్య ఉన్నామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా లేక క్రూర మృగాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఆ మాటలు చూస్తూ ఉంటే టీడీపీ డిఎన్ఏలో ఉన్న నేర ప్రవృత్తి కళ్ళకు కట్టినట్టు కనపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఆఖరికి అందరు చెప్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు చెప్తా ఉన్నారు టీడీపీ అని తీసేసి కేకేపీ అని పెట్టుకోబోతున్నారంట ఈ పార్టీ వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ పేరు తీసేసి కోడికత్తి పార్టీ అని చెప్పేసి పెట్టుకోవడానికి ఈ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారంట, ఈ దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది, నువ్వు ఆడే నాటకాలన్నీ కూడా అర్థమైపోయినాయి, నీ వైఫల్యాల్ని నీ అబద్ధపు హామీల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి కలిగించిన నష్టాల్ని ఆ నష్టాల దృష్టి నుంచి పక్కకి ప్రజల దృష్టిని మరల్చడం కోసం నువ్వు ఈ డ్రామాలు ఈ నాటకాలు ఆడుతున్నావని చెప్పేసి మనం చేస్తామని. నేను నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలా, అది ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి మాట్లాడితే బీజేపీ కానీ లేకపోతే వైసీపీ మీద కానీ లేకపోతే ఇంకే దేని మీదో కారణాలు పెట్టేసి రాజకీయ రంగాన్ని మొత్తం కూడా ప్రజల దృష్టిని మరల్చడం కోసం నువ్వు వాడుతున్న విషయాన్ని అర్థమవుతున్నా చంద్రబాబు గారు అని చెప్పేసి అడుగుతున్నాను. ఏ విషయమైనా సరే ఒక వనజాక్షి మీద దాడి జరిగితే రాజ్యాంగబద్ధంగా ఎంక్వైరీ జరగదు, నువ్వు నీ ఆఫీస్లో ప్రైవేట్ పంచాయతీలు చేసినట్లు దాన్ని కూడా రూపుమాపేస్తావు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎవరైతే ఖైమా ఖైమా అన్నారో దేవుడికి దండం పెట్టాలి ఆ వెంకటస్వామికి కనకదుర్గమ్మ తల్లికి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఖైమా ఖైమా చేసేవడమో ఇంకొంచెం ఆగినట్లయితే కేవలం మ్యాన్ హ్యాండిల్ చేసేసి వదిలినట్టున్నారు, దాన్ని కూడా నువ్వు నీ ఆఫీస్లో ప్రైవేట్ పంచాయతీలు పెట్టేసి దానికి కప్పు పెట్టేశావే. ఈ రాష్ట్రంలో దోపిడీ గురించి అడిగితే వైసీపీ అభివృద్ధికి అడ్డుపడుతుందంటారు,
రాష్ట్ర రాజధానిలో భూకుంభకోణాల గురించి మాట్లాడితే వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. ఈ విధంగా ప్రజల దృష్టిని మరలుస్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిన చంద్రబాబు నాయుడు ఇక ముఖ్యమంత్రిగా కొనసాగటానికి అర్హత లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. దీని మీద లేనిపోనే అబద్ధాలు మాటల ద్వారా. ఇంకేమిటంటే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నట్టు చిత్రీకరిస్తా ఉన్నాడు. ఆంధ్ర పోలీసు వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ దానికి నేతృత్వం వహిస్తున్న ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కనీసం విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు డ్రామా ఇది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత, నీ డీజీపీ ఇదంతా కూడా చీప్ పాపులారిటీ అని చెప్పి మాట్లాడిన తర్వాత, ఏ విధంగా నీ నేతృత్వంలో నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ విధంగా భావించమంటావు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేవలం జరిగిన సంఘటన జరిగిన క్షణం నుంచి కూడా నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ నీ అధికారులు కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అంటగడటానికి ప్రయత్నం చేశావే తప్పితే దీంట్లో వాస్తవాలు తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఏదో ఒక ఫ్లెక్సీ గ్రాఫిక్స్ మీద సృష్టించిన ఫ్లెక్సీ తీసుకొచ్చి, లేకపోతే ఎవరో ఒక మాట చెప్పిన వైసీపీ అభిమానం చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పక్కదో పట్టిస్తానికి నువ్వు పునాది వేశావు కదా, అందుకనే మీ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పేసి మనం చేస్తానని. కాబట్టి దీని మీద పూర్తిగా నిష్పక్షపాతంగా కేంద్ర సంస్థలతో కానీ జ్యుడిషియల్ సంస్థలతో కానీ దీన్ని ఎంక్వైరీ చేపించి వాస్తవాలు బయటపెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరాచక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న విషయంలో కూడా కేంద్ర సంస్థలు కానీ జ్యుడిషియరీ కానీ అసలు ఏ విధంగా ఈ దేవాలయాల మీద దాడి జరుగుతుందని చెప్పేసి వార్తలు వచ్చినాయో వాటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగిన విషయం కానివ్వండి, దాన్ని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నం చేయకుండా పని చేయకోకుండా పూర్తిగా కంక్లూజివ్ డిసిషన్స్ ఇచ్చేసి ఇదేదో డ్రామాగా సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కేంద్ర హోంమినిస్టర్ గారికి అదేవిధంగా రాష్ట్రపతి గారికి తెలియజేసి నిష్పక్షపాతమైన ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేవిధంగా మరి ఏదైతే దేవాలయాలు ఈ గరుడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎవరు సృష్టించారో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.